కొంతమంది స్టార్ హీరోయిన్లు మాత్రం మరింత క్రేజ్ అందుకోవడం కోసం స్టార్ హీరోల సినిమాలలో మాత్రమే ఐటమ్ సాంగుల్లో చేస్తూ ఉంటారు. ఈ మధ్య సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్లో చేసినప్పటికీ కూడా క్రేజ్ అనేది అసలు తగ్గలేదు. కారణం ఏంటంటే అది ఒక స్టార్ హీరో సినిమా. కానీ కొంతమంది చిన్న హీరోయిన్లు తొందరపడి ఐటమ్ సాంగ్స్లో చేస్తే మాత్రం వారి కెరీర్ అక్కడికే ముగుస్తుంది. ఇప్పటికే హీరోయిన్ అంజలి ఐటమ్ సాంగ్తో చేయడంతో ఆమెకు హీరోయిన్గా అవకాశాలు రాలేకపోతున్నాయి. దీంతో యంగ్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్లలో చేయడానికి ముందుకు రావట్లేదని, ఒకవేళ వచ్చినా కూడా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని కొందరు నిర్మాతలు పెళ్లైన హీరోయిన్లను ఐటమ్ సాంగ్లోకి దింపుతున్నారు. మామూలుగా పెళ్లైన హీరోయిన్లకు క్రేజ్ అనేది తగ్గిపోతుంది. దీంతో ఆ హీరోయిన్లు వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోవటంతో ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా కూడా తీసుకుంటారని నిర్మాతలు వారికి అవకాశాలు ఇస్తున్నారు. అలా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సినిమాలో కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్కి ఐటమ్ సాంగ్లో అవకాశం ఇచ్చారు దర్శక నిర్మాతలు. కానీ శ్రియ మాత్రం తన భారీ డిమాండ్తో వాళ్లకు చుక్కలు చూపించిందని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి కోలీవుడ్ వేదాల మూవీ రీమేక్గా బోలా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తమన్నా హీరోయిన్గా, కీర్తి సురేష్ చిరంజీవి గారికి చెల్లెలుగా నటిస్తుంది. ఇక ఇందులో ఒక ఐటమ్ సాంగ్ కోసం శ్రియను తీసుకోవాలని నిర్ణయించుకోగా దానికి ఆమె 1 కోటి అడిగిందని తెలిసింది. దీంతో ఆమె చేసిన డిమాండ్కు నిర్మాతలు షాక్ అయ్యారట. మరి ఆ బ్యూటీ అడిగినంత నిర్మాతలు ఓకే అన్నారో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ అవుతుంది. దీంతో కొందరు ఈ వయసులో కూడా శ్రియ అందాలు ఎక్కడ తగ్గలేదంటూ ఆమె అలా డిమాండ్ చేయడంతో తప్పులేదు అంటూ వెనకేసుకొస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.